ప్రీవియస్ వీడియోలో మనము వర్డ్ ప్రెస్ని సి ప్యానల్ ద్వారా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది తెలుసుకున్నాం సో మీలో ఎవరైనా సరే ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే పైన ఐ బటన్స్ ద్వారా ఇస్తాను అలాగే ఈ వీడియో ఎన్ కార్డ్స్లో కూడా నేను ఫస్ట్ ఆ వీడియో ఇస్తాను సో ఎవరైనా మిస్ అయినట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి సో దట్ మీరు వర్డ్ ప్రెస్ అనేది సి ప్యానల్లో చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ చేయడం అనేది ఆ వీడియో ద్వారా నేర్చుకుంటారు టెన్ సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే వన్స్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము ముఖ్యంగా చేయవలసినటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మైనేమి శివకుమార్ అండ్ యో వాచింగ్ మై ఛానల్ ఎస్ఎం స్టడీ హబ్ లెట్స్ కెడ్ టు దిస్ వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పోయిట్రీ సన్స్లేషన్ అయిన తర్వాత వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గానే అడ్మిన్ యూఆర్ఎల్ ద్వారా వెళ్ళొచ్చు మళ్ళీ ప్యానల్లో లాగిన్ అయ్యి వెళ్ళవలసినటువంటి అవసరం లేదనమాట సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నా వెబ్సైట్ యూఆర్ఎల్ని టైప్ చేస్తాను చూడండి టైప్ చేసిన తర్వాత స్లాష్ ఇచ్చి డబ్ల్యూపీ హైఫెన్ అడ్మిన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి సో ఎందుకు మనము డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ని యాక్సెస్ చేయట్లేదు వర్డ్ ప్రెస్ని ఎడిట్ చేయడానికి కావలసిన లాగిన్ డాష్ బోర్డ్ అడ్మిన్ డాష్ బోర్డ్ని యాక్సెస్ చేయాలి సో దట్స్ వై ఐఎమ్ టైపింగ్ డబ్ల్యూబి హైఫెన్ అడ్మిన్ ఓకే దిస్ ఇస్ ద యుఆర్ఎల్ టు యాక్సెస్ యువర్ అడ్మిన్ డాష్ బోర్డ్ అడ్మిన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ సో ఇక్కడి నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో పర్మల్ లింక్స్లోకి వచ్చిన తర్వాత బై డిఫాల్ట్ డే అండ్ నేమ్ అనే దానిపైన యాక్టివేషన్లో ఉంటుంది ఇది సో దీన్ని తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే పోస్ట్ నేమ్ అనే దానిపైన ఇవ్వండి పోస్ట్ నేమ్ అనే దానిపైన సెలెక్ట్ చేయాలి సో ఇప్పటి నుంచి మీరు మీ వర్డ్ ప్రెస్ బ్లాగ్ ఆర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ మీద మీరు ఒక పేజ్ క్రియేట్ చేసిన ఒక పోస్ట్ పెట్టినా అది దాని యొక్క డిఫాల్ట్ యూఆర్ఎల్ మీరు ఏదైతే పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్ నేమ్ తోటి వస్తుంది సో అలా కాకుండా రిమైనింగ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎస్ఈఓ ఫ్రెండ్లీగా లేకుండా క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అది మన వెబ్సైట్ ర్యాంకింగ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో ఇది మీరు ఫస్ట్లోనే చేయాలి సో మీరు వెబ్సైట్ అనేది డెవలప్ చేసిన తర్వాత కొన్ని పేజెస్ చేసిన తర్వాత అవి పబ్లిష్ అయిన తర్వాత వచ్చి ఈ సెట్టింగ్స్ కనుక చేసినట్లయితే అవి ఆల్రెడీ పబ్లిష్ అయిపోయి ఉన్నాయి ఇండెక్సింగ్కి రెడీగా ఉంటాయి ఆ పేజెస్ మళ్ళీ యూఆర్ఎల్ అనేది చేంజ్ చేయడం వల్ల అది ఎస్ఈఓ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది సో అందువల్ల ఫస్ట్ ఈ సెట్టింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంది సో ఈ సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అనే బటన్ ప్రెస్ చేయండి ఓకే సో సేవ్ చేంజెస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడతోటి ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ యూజర్స్కి రండి యూజర్స్కి వచ్చిన తర్వాత సో ఇందులో మీరు అడ్మిల్లో ఎడిట్ అనేదాన్ని తీసుకోండి సో ఎడిట్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ షో టూల్ బార్ వన్ వ్యూయింగ్ సైట్ అనే ఒక ఆప్షన్ ఉంది దీన్ని డిజేబుల్ చేయండి సో దీన్ని డిజేబుల్ చేయడం ద్వారా ఏంటంటే మీరు ఒక సైట్ని ఎడిట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఉందో వ్యూ చేసినప్పుడు టూల్ బార్ అనేది అడ్డంగా కనిపిస్తూ ఉంటుంది పైన మీకు హారిజెంటల్గా టూల్ బార్ అనేది టాప్లో అడ్డంగా కనిపిస్తూ ఉంటుంది సో అది రాకుండా మనకి వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట సో ఆ అడ్మిన్ టూల్ బార్ అనేది మనకు అవసరం ఉండదు బికాజ్ మనం ఆల్రెడీ డాష్ బోర్డ్ని యాక్సెస్ చేస్తూనే ఉన్నాం ఆ అడ్మిన్ టూల్ బార్ అనేది అవసరం ఉండదు కాబట్టి సో ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే డిస్టబెన్స్ అనేది లేకుండా ఉంటుంది సో ఇక్కడి నుంచి మీరు అప్డేట్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయండి సో ఈ డూ సెట్టింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ డూ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీ వెబ్సైట్ అనేది ఎస్ఈఓ ఫ్రెండ్లీగా రెడీ అయి ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు